బంగాళాఖాతంలో వచ్చిన మీచం తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల దగ్గర తీరం దాటనుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ నెల్లూరులోని ముత్తకూర దగ్గర తీరం దాటింది. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది. ఈ తుఫాను కావలి దగ్గరలో ఉంది. ఇవాళ ఒంగోలు, చీరాల, వినుకొండ, పిడుగురాళ్ల, డిచ్పల్లి వైపుగా వెళ్లి సాయంత్రానికి మిర్యాలగూడ దగ్గరకు చేరుకుని ఇవాళ అర్ధరాత్రి తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అది రేపు తెల్లవారుజాముకి సూర్యాపేటకు చేరుకుని అలా రేపు ఉదయం 11 గంటలకు వరంగల్ వైపుగా వెళ్తుందని అంచనాలు వేస్తున్నారు. అప్పటి వరకు 45 కిలోమీటర్ల గాలి వేగంతో వీస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆల్రెడీ ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రాయలసీమలో అయితే అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ చాలా ప్రాంతాలు ప్రళయ భీకరంగా మారాయి. ఎక్కడ చూసినా నీరే, వాహనాలు సైతం కొట్టుకుపోయేంతలా వరద నీరు చేరుకుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణాలు పెట్టుకున్న వారు వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల తీవ్రత తగ్గుతుందని, అలాగే తుఫాను కూడా బలహీనపడి వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. శాటిలైట్ ప్రెజెంటేషన్ అంచనాలు గమనిస్తే ఇవాళ నెల్లూరు, ఒంగోలు, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, మార్కాపురం, చీరాల, గూడూరు, మచిలీపట్నం, దర్శి, రేపలకు అతి భారీ వర్ష సూచన ఉంది. ఆల్రెడీ ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేవలం ట్రాన్స్పోర్ట్ వాహనాలు లేక, సంచులు లేక ఈరోజు రైతు ఇలా నిలబడిపోయాడు. గత ప్రభుత్వం బాతులు తింటానికి కూడా పనికిరాని ధాన్యాన్ని కూడా యాటికి తోడిపించుకొని వీళ్ళందరికీ ఇవాళ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో వర్షం పడుతుంది. ఆగ్నేయ, తెలంగాణ, పశ్చిమ రాయలసీమలో మాత్రమే వర్షాలు అంతగా పడవు. మిగతా అన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు తుఫాను ఒంగోలును చేరుతుంది. చీరాల, ఒంగోలు, మచిలీపట్నం, విజయవాడ, ఏలూరు, ఖమ్మం, మార్కాపురం, నరసరావుపేటలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. చలగాటమా, అన్నదాత జీవితంతో ఆటల ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత అయిన పదవిలో ఉన్నారు, మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు కేవలం ట్రాన్స్పోర్ట్ వాహనాలు లేక, సంచులు లేక ఈరోజు రైతు ఇలా నిలబడిపోయాడు. ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉండడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. చాలా కాలనీలోకి నీళ్లు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఇవాళ భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తుఫాను దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అటు కృష్ణా, కడప, ఉమ్మడి జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు సెలవును ప్రకటించారు.